హాయ్ హలో, అందరికీ నమస్కారం. నేను మీ మహేష్ విట. నా ఫ్రైడే ఫన్ని నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఈ వారము ఫ్రైడే ఫన్ ఎపిసోడ్ చేయలేకపోయాము. కొన్ని బిజీ షెడ్యూల్స్ ఉండి, అవుట్డోర్ ఉండి కొంచెం డిలే అయిందండి. కానీ నెక్స్ట్ వీక్ నుంచి పక్కా ప్రతి ఫ్రైడే ఫన్లో ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందరికి వస్తాను. మరి ఎపిసోడ్ లేదు, మాకేం చూపిస్తావా అని మీకు డౌట్ వస్తుంది. ఇన్ని రోజులు మీరు తెర ముందు ఏం జరుగుతుందో చూశారు కదా, కానీ ఈ ఎపిసోడ్లో మాత్రం తెర వెనుక ఏం జరుగుతుంది, అంటే కట్ చెప్పిన తర్వాత అండ్ కెమెరా వెనకాల మేము చేసే పనులు అవన్నీ ఎలా ఉంటాయి, అది మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఈ వారము మా ఇప్పటివరకు షూటింగ్స్ జరిగిన అన్ని బ్లూపర్స్ అండ్ మేకింగ్ అదంతా మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి ఖచ్చితంగా ప్రతి ఫ్రైడే ఫ్రైడే ఫన్తో మీ ముందరికి మిస్ అవ్వకుండా వస్తానండి. అండ్ ఫ్రైడే ఫన్ ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో నుంచి కూడా బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. కింద మా యోధా టీవీ ఛానల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ డూ ఫాలో ఫ్రైడే ఫన్ అండ్ యోధా టీవీ ఛానల్. చాలా థ్యాంక్ యూ అండి. భాగ్యనగర్ నడి రోడ్డు పైన ఒక భారతీయ యువకుడు ముగ్గురు పొరంబొగ్గులు వేసుకొని, ఇద్దరు ఎదవల్ని వెనకాల వేసుకొని, లైసెన్స్ లేకుండా అటు ఇటు అటు ఇటు అతి వేగంతో తిరుగుతుంటే మన భారతదేశ యువత ఏం కావాలా ఇంగిత జ్ఞానం లేదు. మీకు ఫోటో తీయాలని తెలుదు. కెమెరా మా కానిస్టేబుల్ దగ్గర ఉన్నది. ఫోన్ ఉంది కదా? ఫోన్ అన్నా ఏం లే, సెల్లో డేటా బ్యాలెన్స్ ఎక్కువ ఉండదా? ఇంకా సరే లేదు, సెల్లో ప్లేస్ కూడా ఎక్కువ ఉండదు అన్నా. పబ్జి గేమ్ డౌన్లోడ్ చేసుకున్నా. కెమెరా మా కానిస్టేబుల్ దగ్గర ఉంది. నీ ఫోన్ ఉంటుంది కదా? ఏమైంది ఫోనా? ఎన్ని రోజులు నేను కీబోర్డ్ సెల్ వాడేదన్నా, నెట్ ఓపెన్ చేసి మా వాడు మళ్ళీ ఆడుతున్నాడు పబ్జి గేమ్. ఊరు నా కొడుకు నేను డైలాగ్ మళ్ళీ చెప్తాను. కెమెరా మా కానిస్టేబుల్ దగ్గర ఉన్నది. ఫోన్ ఉంటుంది కదా సార్, దాంట్లోనే తీసి పెట్టండి. ఫోనా? టచ్ ఫోన్ ఎన్ని రోజులు వాడేదన్నా? టచ్ ఫోన్ కదా. రామారెడ్డి స్టూడియోలో కెమెరా యాక్షన్ అని పెట్టినారు. అంటే మీరు రామారెడ్డి స్టూడియోకి రెడీ? నీ అంతట నువ్వు వచ్చి సార్ లైసెన్స్ లేదు, రూమ్ లో రాసి ఉంది. నీ అంతట నువ్వు వచ్చి సార్ లూబి రాసులో ఉంది, అయిపోయింది ఇప్పుడు. అదేదో గుట్లో ఉండింది చూర్రా, బాటలు వెరైటీగా ఉండింది, ఫారిన్ సార్ అనుకుంటా. అదైనా ఒరే, అది మాక కొడుకు మోషన్ షాట్ లో తీసుకొచ్చిన వామ్ వాటర్ రా. నువ్వు అట్లా నేను చెప్పేది ఆరు రూపాయలు గేడ పెద్దరా. మరి ఐదు పెగ్గలకి మంద అయిపోతే నువ్వేం దానికి సచ్చావురా? అదే రా, అదేదో గుట్లో ఏమైందిరా? నీకేంటి నాన్న, కాలకే మొక్కబడారే, తిరుపతి పోతావా నా పని చేసుకుని? మీ ఊరేనా కదా అది. అదే నువ్వు గోవా పోతావా? లేచినావు పైకి లేచినావు, చెప్పు అట్లా. కేపీహెచ్పీకి విట్లారా? మరి నీ కాలకే మొక్కబడా, నీకి నా బండి మీద తిరుపతి పోతావా? ఏదో ఒకటి భుజం చేసి కానీ చెప్పు. రేయ్, ఎవడైనా కర్రీస్ అని వాటర్ అని బైక్ కర్రీస్ తీసుకురావడానికి వాటర్. మా తాతయ్యకి దొడ్డి పెట్టింది, మా నాన్నకి జలుబు చేసింది, మా అయ్యకి తలకాయ నొప్పి అని సిల్లీ రీజన్స్ చెప్పి బండి అడిగారు అనుకో, నరుక్కుతా. దీంతో కుద్దేసి అటు మటర్ చేసి పెట్టిద్దాం. సూపర్ బాబా. రోలింగ్ మెయిన్ మూడ్. చెప్పబోయేగా మల్కాజ్కి మూడో గేర్లో పోతుంటే గుట్టు తెల్లి గుట్టుడు వచ్చి పాత కట్ట గుద్దేశాడు బా.
లే చెప్పు. యాక్షన్. చూసావా నా ఫ్రెండ్ ఫ్రెండ్ కూడా నా ఫ్రెండ్ లా హెల్ప్ చేస్తాడు. అది మా ఫ్రెండ్ చెప్పంటే ఇక్కడ మహేష్ అంటే నేను చూసుకొని నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఫ్రెండ్ కూడా నా ఫ్రెండ్ లా హెల్ప్ చేస్తాడు. ఇక్కడ మహేష్ అంటే ఇక్కడ మహేష్ అంటే మీరు రామ్ ఫ్రెండ్ కదా? మహేష్ ఫ్రెండా? మహేష్ ఫ్రెండ్ కాదు, మహేష్ అంటే మీరేనా? నేను మీరు జీవన్ ఫ్రెండా? అవును. అయితే బ్రో డబ్బులు తీసుకో బ్రో. అసలు ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండే బ్రో. ఇక్కడ మహేష్ అంటే మీరు రామ్ ఫ్రెండ్ కదా? బ్లడ్ ఇడియట్స్ ఫైటింగ్ ఇన్ ద మిడ్ రోడ్ అండ్ ద సన్ లైట్ యు బ్లడీ కమన్ లెట్స్ బర్గర్. నువ్వు యాడ చూస్తావు రా, కట్ కట్ కట్. మీరు మీ పెద్ద ఫ్యాన్ సార్. ఓవర్లా ప్రమోషన్ ఆయనకి వా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.